తెలంగాణకు సంబంధించి చెప్పుకున్నాం. తెలంగాణ సంబంధించినంత వరకు ప్రజలు తీర్పు చెప్పినప్పుడు, ప్రభుత్వాలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నేను కూర్చోబెట్టి ప్రభుత్వాలు గొడవ పెట్టుకోవడానికో లేదంటే ప్రతిదాన్ని ఒక రాజకీయ అస్థిరత కోసం నేను మాట్లాడలేదు. ప్రతిదీ ఒక నేను కన్ఫ్రంటేషనల్ పాలిటిక్స్ కలదు. కోఆపరేషన్ ఎలా ఉండాలి, ఎలా మర్యాదగా మాట్లాడాలి, దాని సమస్యలు సానుకూలంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన విధానం ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే సమస్యకి పరిష్కారం కావాలి తప్ప దాన్ని గొడవలు పెట్టుకొని దాన్ని మధ్యలో వదిలేయడం ప్రజలకు అన్యాయం చేయకూడదు ఉద్దేశంతో. అలాగే తెలంగాణలో మీరు అన్న ప్రశ్నకి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు దానికి మొదటి భాగంగా ముందు మేము కార్యకర్తలు తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పనిచేయాలని, రకరకాలుగా విభాగాల్లో పనిచేయాలని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని ముందుకు కలవటం జరుగుతుంది. సలహాలు, సూచనలు, సంప్రదింపులు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని దాని నుంచి ఆ ప్రణాళిక మాకు ఏర్పడుతుంది. దాన్ని బట్టి అది ఎలా ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకెళ్తామో చేస్తుంది కాదు. సార్, 2019లో 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు పోటీ చేయాలని ఆలోచన ఉందా, లేకపోతే కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం అవుతారా? ముందు నుంచి మీకు చెప్తాను, 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తే కాకపోతే అది నేను లాస్ట్ టైం నేను మీటింగ్లో కూడా చెప్పాను, పార్టీ ఆఫీస్ మీటింగ్లో. అది ఎంత అది నాకు అన్ని సీట్లు పనిచేసే సత్తా ఉందా లేదంటే నా బలం ఎంత ఇవన్నీ ఏంటంటే లాస్ట్ ఒక 2 నెలల్లో మాకు అవగాహన ఉంటుంది. నేను తిరిగి వచ్చి ఆ కార్యకర్తల సూచనల మేరకు ఆ పార్టీ సలహా ఎలా మనకి ఎంత ఎక్కడ బలం ఉంది, ఏ స్థాయిలో మనం పోటీ చేయగలం, ఇవన్నీ లాస్ట్ 2-3 నెలల్లో తేలుతుందని చెప్పి నాకు నేను ఆలోచిస్తాను. నేను మిగతా చెప్పాను, నేను ఇప్పుడు కొంచెం డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయను, అల్టు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ నిర్మాణాత్మకమైన చేస్తాను తప్ప నాకు కూర్చోబెట్టి అలా చేయాలి అలా అలాంటివి అనుకుంటే నేను చేయగలను. కానీ అది దాని ఉపయోగం లేదు, అంటే ఏం చేసినా అనేది ప్రజలకి బెనిఫిట్ ఏదో ఉన్నాను తప్ప నేను కూర్చోబెట్టి దాన్ని ఇలాంటి ఆలోచన ఏదైనా నాకు లేదు, దాన్ని ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అంటే మీకు లేకపోవచ్చు కానీ ఆ పార్టీ మిమ్మల్ని ఆ విధంగా వాడుకుంటే అధికార పార్టీలు అనేది ఒక టాక్. వాళ్ళు ఎవరు వాడుకోవట్లేదు. ఇది నేను లాస్ట్ టైం కూడా నేను టీడీపీకి వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు అది ఒక ఆలోచనతోనే చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూర్చోబెట్టి రకరకాల పరిస్థితుల్లో కనిష్టమైన బలమైన పార్టీ ఉంటే ముందుకు తీసుకెళ్ళకపోతే కష్టం అవుతుంది. అనుభవం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది తప్ప దాన్ని ఎవరు ఒక ప్రలోభం పెట్టో లేదంటే నన్ను ఇంకొకలా అనుమానించలేదు. తెలంగాణలో ఎవరు ప్రశ్నించుకో లేదంటే ఇంక కూర్చోబెట్టి ఆంధ్రకి కానీ కాదు. ఇవన్నీ ఏంటంటే సమస్యలు బయటకు ఇప్పుడు ఉదాహరణకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని నేను ఎక్కి నేను ఎందుకు కొంచెం మాట్లాడటానికి చాలా సున్నితంగా ఆలోచిస్తానంటే ఇది అనేక దశాబ్దాల తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ దశాబ్దాల పోరాటాన్ని ప్రతి ఒక్కరూ నాకు తెలంగాణ మీద నాకున్న మమకారం, తెలంగాణ మీద నాకు ఇష్టం, ఇవన్నీ నన్ను చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంచుతాయి. ఒక అధికార పక్షం ఉంది, దాన్ని ఎలాగైనా మాట్లాడాలి. అలాగే నేను సపోర్ట్ చేసిన టీడీపీ ఉంది, దాన్ని ఎలాగైనా మాట్లాడి ఎలా ఏ మాటలు పెడితే ఆ మాటలు చేస్తే బాగుంటుంది అలా ఆలోచించే వ్యక్తిని కాదు. దీన్ని ఎంత బాధ్యత ముందు తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూర్చోబెట్టి ఆలోచిస్తాం తప్ప దీన్ని అధికార పక్షం అంటే విమర్శించాలి ఇలాగే ఎక్కువ మాట్లాడేసే ఆలోచన విధానం నాకు లేదు. దీన్ని మోర్ కన్స్ట్రక్టివ్ గా సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఒకవేళ వాటిని పరిష్కారం చేయలేని పక్షంలో ముందు తీసుకెళ్లని పక్షంలో నాకు పరిష్కారాలు కనిపించినప్పుడు మా పార్టీకి అప్పుడు వాళ్ళు గట్టిగా మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, ఇంకా తెలంగాణ సంబంధించిన సమస్యలను ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉంటే రేపు మీరు ఏమని చెప్పి మీ పార్టీకి ఓట్లేమని అడుగుతారు? మీకు ఎందుకు ఓటేయాలి పవన్ కళ్యాణ్ కంటే ఏం చెప్తారు మీరు? మీకు 2014లో వచ్చినప్పుడు ఎలక్షనరింగ్ ప్రాసెస్ అనేది ఒక దశాబ్దం టైం తీసుకున్నాను, ఇంక్లూడింగ్ ఈ రోజున అధికార పక్షంలో టీఆర్ఎస్ అనే పార్టీ కానీ అనుభవం రకరకాలుగా ఘటించారు. అలాగే మాకు కూడా 2019లో మేము ఇలా చేసేస్తాం, మాకు ఇన్ని సీట్లు కావాలి లేదంటే ఇన్ని ఓట్లు కావాలి మేము ఆలోచించలేదు. మేము ముందు మేము పొలిటికల్ ప్రాసెస్లో ఇంకా మేము మన ప్రస్తుతం నిలిచిన ఫీల్డ్లో కూడా ఇది చిన్న పార్టీ
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పార్టీ, నేను 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం కోసం మొదలుపెట్టిన పార్టీ. ఇది కొంచెం సమయం తీసుకుంటుంది. అది ఏ సమస్యలు ఉన్నాయి, కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి, కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, నేర్చుకుంటాం, అలా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేకాని ఎందుకు ఓట్ వేయాలి ఇవన్నీ నేను ఆ ప్రశ్నలకి ఆ సమయాన్ని బట్టి కరెక్ట్ మీకు తెలియజేస్తాను. సార్, మీరు పార్టీ పెట్టి చాలా రోజులైంది, సంస్థాగత నిర్మాణం ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ, జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఒకటేనా? ఏ పార్టీ సహజంగా ఆ మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రి కేంద్ర బిందు ఎవరో ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. నాకున్న పరిస్థితుల్లో తిరగా ఉండాలంటే ఒక పార్టీ నిర్మాణం మీరు మాట్లాడుతున్న ఈ రోజున ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ టీడీపీ కానీ పార్టీ కానీ నిర్మాణం దశాబ్దాలు పట్టింది. దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తులు పార్టీ నిర్మాణం జరగడానికి వాయుకున్నంత సులువుగా ఇదిగా నాకు లేదు. గతంలో నేను కొన్ని పార్టీ ఒక పార్టీ పనిచేసి దాని నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని దానికి సమస్యలు ఏం జరిగినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన సంస్థ కావాలి అంటే దాని గురించి టైం తీసుకొని మెల్లిమెల్లిగా జరగాలి. అది జరుగుతూనే ఉంది. అంతేగాని కేవలం ఇది ఒక చుట్టూ అయితే పాలిటిక్స్ అవ్వదు. నాకు తెలుసుది మీరు నెమ్మది చూస్తారు సంస్థాగత నిర్మాణం జరుగుతుందని. సార్, మీరు 2014లో తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు, తెలంగాణలో 22% ఓటింగ్ వచ్చింది. ఈ మూడేళ్లలో అదే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు. మొన్న మోతుపల్లి ఆ పార్టీని విలీనం చేయాలన్నారు. ఈ టైంలో తెలుగుదేశమే నాన్ ఎగ్జిస్టింగ్ అన్నప్పుడు జనసేన అవసరం ఏంటి తెలంగాణ? ఏ పార్టీని ఎక్కడైనా అవసరం ఏముందంటే అనేక రకాల ఆలోచన విధానాలు ఉంటాయి ఎక్కడైనా సరే. ఇక్కడ చాలా నాకు అభిమానం ఉంది, అభిమానులు ఉన్నారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయిపోతే ఇక్కడ మమ్మల్ని కూడా మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు వీటన్నిటికంటే నాకు ముఖ్యంగా తెలంగాణ అంటే నాకు చాలా ప్రేమ, నాకు చాలా ఇష్టం. ఇది నేను ఎప్పుడు కూర్చోబెట్టి నేను ఎంత ఈ నిర్మాణ ప్రక్రియలో నా వంతు సహాయం ఎంత ఉంటుంది, ఏ స్థాయి ఉంటుంది అనేది అది ఆ సమయంలోనే నాకు అర్థం. నేను నేర్చుకుంటూ నేను తెలియజేసుకుంటాను. అంతేగాని ఇది ఎంత చేయగలవు ఏం చేయగలవు అనేది ఒక రోజులో చెప్పేది కాదు, అది కాలం జరిగిస్తాను. మేము లాస్ట్ టైం మేము పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సామాజిక తెలంగాణ ఉండాలి ఇవన్నీ మాటలు ఇలాంటి ఆలోచన విధానం వచ్చింది నా ఆ టైంలో నా చుట్టుపక్కల నా స్నేహితుల ద్వారా. తెలంగాణకి మేము ఆ రోజు ఆయన సపోర్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఆ ఉద్వేగమైన క్షణాలు నా స్నేహితులు ఎన్ని కన్నీరు పిచ్చినాయి ఇవన్నీ నాకు ఉన్నాయి. అలాంటి తెలంగాణకి మేము ఎలా చేయాలని మాకు ఏంటంటే మాకు కూర్చోబెట్టి చాలా దీన్ని అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలకి అనేక పార్టీలు అనేక సూచనలు ఉన్నాయి కదా. తెలంగాణ ఇంకా చాలా మేధావులు అవసరం ఉంటుంది. అలాంటి మేధావులు చాలా మంది జనసైనిక పార్టీ ద్వారా ముందుకొచ్చి వాటిని మేము ఏవైతే కొన్ని నిర్మాణాత్మకంగా ఉన్నారో వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చర్చించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కొంతమంది దూరంగా ఉన్నారు రాజకీయాలకి, అలా రాజకీయాలకు దూరంగా ఉండి రాజకీయాలు వస్తారు. తెలంగాణ పట్ల విపరీత అవగాహన ఉన్న వ్యక్తులు జనసేనలోకి వస్తున్నారు. వాళ్ళందరినీ రేపొద్దున సలహా సంప్రదింపులు జరిపి ఫ్యూచర్ ఎలా ఉండాలి తెలంగాణ సంబంధించింది అవన్నీ చెప్పదలుచు. ఆ విధంగా మేము సహాయం తెలుసు, ఆ విధంగా మేము నిర్మాణానికి పాటుపడదలుచు. ఏ పార్టీకైనా సరే ఆంధ్ర విడిపోయి